కామారెడ్డి జిల్లాలో ఏసీబీకి చిక్కాడు అవినీతి అధికారి. లంచం తీసుకుంటూ ఉండగా మాచారెడ్డి మండల ఈజీఎస్ ఏపీఓ రాజేందర్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. భవానీపేటకు చెందిన ఓ కాంట్రాక్టర్ శ్మశాన వాటికి నిర్మాణం చేశారు. నిర్మాణానికి సంబంధించిన బిల్లును మంజూరు చేయాలని ఏపీఓ రాజేందర్ ను కోరగా లంచం ఇవ్వనిదే బిల్లు మంజూరు కాదని తెగేసి చెప్పాడు. దీంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు కాంట్రాక్టర్. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు 10,000 లంచం తీసుకుంటూ ఉండగా రాజేందర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 20వ తారీఖు రోజు నర్సారెడ్డి అని చెప్పేసి భవానీపేట గ్రామస్తులు వచ్చి మా ఏసీబీ ఆఫీస్ నిజామాబాద్కి వచ్చి ఒక కాంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. అతను భవానీపేట గ్రామ పంచాయతీ తీర్మానం ప్రకారం ఆ ఊళ్ళో శ్మశానవాడిగా కట్టించిండు. 6,30,000 ఎస్టిమేషన్ తోటి అతను శ్మశానవాడిగా కట్టించడం జరిగింది. అతనికి 3 స్పేస్లలో 3,90,000 రూపాయలు శాంక్షన్ అయ్యి అతని అకౌంట్లో జమ అయ్యింది. మిగతా 2,30,000 రూపాయలు ఆయనకు పెండింగ్ ఉంది బిల్లు. ఆ బిల్ గురించి క్లియర్ చేసిన తర్వాత, బిల్ సబ్మిట్ చేసిన తర్వాత బిల్ ప్రాసెస్ చేస్తానికి ఏపీఓ రాజేందర్ గారు 10,000 రూపాయలు లంచం డిమాండ్ చేసి చెప్పేసి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. అదే రోజు మేము అతను వెరిఫై చేసుకొని అతను అడిగింది వాస్తవాన్ని నిర్ధారించుకున్న తర్వాత ఈరోజు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈరోజు ఈ ఆఫీసులో లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అతను కంప్లైంట్ దగ్గర నుంచి రాజేందర్ ఏపీఓ గారు 10,000 రూపాయలు లంచం తీసుకుంటే. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.